ఉమ్మడి గుంటూరు జిల్లాలో మరోసారి మిర్చి రైతులకు కష్టకాలం వచ్చింది. గత రెండు సీజన్ల నుంచి వైరస్లతో భారీగా నష్టపోతున్న మిర్చి రైతులకు ఈసారి బొబ్బరి తెగులు రూపంలో మళ్లీ కష్టాలు కమ్ముకున్నాయి. ఒక్క గుంటూరు జిల్లా ప్రాంతమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో మిర్చికి వైరస్ సోకి లక్షల ఎకరాల్లో పంట తుడిచిపెట్టుకుపోయింది. అరకొరగా మిగిలిన పంటను అమ్ముకుని కొంతలో కొంత సొమ్ము చేసుకున్నారు రైతులు. దీంతో మిర్చి ధరకు విపరీతంగా డిమాండ్ పెరిగింది. మిర్చి స్టాక్ తక్కువగా ఉండటం, డిమాండ్ పెరగటంతో రేట్లు పెరిగాయి. దీంతో ఎంతో కొంత లాభపడ్డారు రైతులు. తాజాగా ఇప్పుడు మరోసారి బొబ్బర తెగులు సోకటంతో ఆందోళన మొదలైంది. ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలో మిర్చి పంటకు బొబ్బర తెగులు సోకటంతో వేల ఎకరాల్లో పంట నష్టపోయే ప్రమాదం ఏర్పడింది. బొల్లపల్లి, నూజెండ్ల, వినుకొండ, శావల్యాపురం మండలాలతో పాటు నరసరావుపేట, సత్తెనపల్లి ప్రాంతాలలో ఎక్కువగా మిర్చి సాగు జరుగుతోంది. ఇందులో సుమారు 4,000 ఎకరాలకు పైగా బొబ్బరి తెగులు బారిన పడింది. మరోవైపు నరసరావుపేట డివిజన్లో కూడా పెద్ద ఎత్తున మిర్చి రైతులు బొబ్బరి తెగులతో నష్టపోతున్నారు. ఈ బొబ్బర తెగులు ఒకటి, ఏరు పురుగుతో ఒక చెట్టు ఈ విధమైనటువంటి పూర్తి స్థాయిలో ఎండిపోవటం వాస్తవంగా రైతు చాలా నష్టపోయే పరిస్థితి. మరి ఇటువైపు చూస్తే ఈ బొబ్బర తెగులు అనేది పూర్తి స్థాయిలో ప్రతి రైతు ఇప్పుడు ఈ నీలగంగారం పొలాలు చూస్తూ ఉంటే రైతుకి బొబ్బర తెగులు అనేది పెద్ద సమస్యగా తయారైంది. అంత ఆరుగాలం చేసుకొని బాగా కాయలు కాసి పంట పండి చేతికొచ్చే సమయంలో ఈ బొబ్బర తెగులు ఎన్ని మందులు వాడినా, ఎంత నేల మందులు కొట్టినా, ఏ విధంగా చేసినా కూడా అది ఒక పెద్ద సమస్యగా, ఒక పెద్ద మహమ్మారిగా తయారైంది రైతుకి. ఇటన్నింటినీ రైతులకు తగిన విధంగా ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఇలా ఈ దీనికి సంబంధించినటువంటి ఈ తెగుల్ని ఎలా నివారించాలి, దాంట్లో ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలి, ప్రభుత్వం తరపు నుంచి ఏ చర్యలు తీసుకోవాలి అనేవి కూడా ఇమీడియట్లీగా ఈ రైతుల్ని ఆదుకునే ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా డిపార్ట్మెంట్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్కి తెలియపరచడం అనేది. మరోవైపు ఎన్ని రకాల మందులు వాడినా వైరస్ అదుపులోకి రావటం లేదు. దీనికి తోడు రసం పీల్చే పురుగులు, తెల్లదోమ, నల్లి వంటివి దాడి చేయడంతో పంట కళ్ల ముందే మాడి మసైపోతోంది. మరోవైపు కొందరు రైతులైతే పంటను కాపాడుకునేందుకు పూజలు కూడా చేస్తున్నారు. మరోవైపు వీలైనంత వరకు రసాయనాలను తగ్గించి పంటలు పండించాలని అధికారులు చెబుతున్నారు. అయితే వరుసగా దాడి చేస్తున్న వైరస్లతో అధిక శాతం పురుగు మందులు వాడాల్సిన పరిస్థితి వస్తోందని రైతులు ఆవేదన చెందుతున్నారు. మిర్చి సాగుకు ఎకరానికి 1,00,000 రూపాయల వరకు ఖర్చవుతుందని, అదనంగా 20 నుంచి 30,000 పురుగు మందుల కోసం వెచ్చించాల్సి వస్తోందని అంటున్నారు. ఏది ఏమైనా గత రెండు సీజన్లలో భారీగా నష్టపోయిన రైతులు బయట భారీగా అప్పులు చేసి మళ్లీ పంటలు వేస్తున్నారు. అటు గత సీజన్లో నష్టపోయిన మిర్చి రైతులకు ఇప్పటి వరకు నష్టపరిహారం అందలేదు. అయినా తప్పనిసరి పరిస్థితుల్లో అధిక వడ్డీలకు అప్పులు చేసి మిర్చి సాగు చేస్తున్నామని అంటున్నారు. ప్రభుత్వం స్పందించి తెగుళ్లపై శాస్త్రవేత్తలతో అధ్యయనం చేయించాలని గుంటూరు మిర్చి రైతులు కోరుతున్నారు.